హాయ్ అండి, ఈరోజు వీడియోలో మీ పిల్లలు రాత్రులు ఎక్కువ ఏడుస్తున్నారా, అలాగే సన్నంగా అయిపోతూ చాలా అంటే చాలా చిరాకు పెడుతూ ఉంటే కనుక ఈ విధంగా చేయండి. ముందు ఇక్కడ దిష్టి ఎలా తీయాలో చూద్దాం. ఈ వీడియో నమ్మని వాళ్ళు ఇక్కడతో క్లోజ్ చేసేసి వెళ్ళిపోండి. నమ్మి చేసుకుంటాం దిష్టి అనేది తగులుతుంది పిల్లలకి, ఇలా చేస్తే తగ్గుతుంది అని అన్ని నమ్మే వాళ్ళు మాత్రం ఈ విధంగా చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఖచ్చితంగా కాటన్ తీసుకోవాలండి. నేనైతే ఒరిజినల్గా పూజా సామాగ్రిలో పత్తి తీసుకున్నాను. మనం డైరెక్ట్గా పూజా సామాగ్రికి వెళ్ళిపోయి పత్తి అని అడిగామంటే మనకి చక్కగా ఇస్తారనమాట. వీటితోనే మనకు దేవునికి అంటే దీపారాధనకి ఒత్తులు కూడా చేసుకోవచ్చు అండి చక్కగా. ఇప్పుడు మీ దగ్గర ఈ కాటన్ లేకపోతే కాటన్ క్లాత్ నేను యూజ్ చేయొచ్చు. మంచిగా కాటన్ క్లాత్ని ఈ విధంగా కొంచెం తీసుకోండి. మనం కొద్దిగా వెలిగించుకోవడానికి ఎంత అయితే కావాలో అంత తీసుకొని ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి ఈ కాటన్ని. ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ కాటన్ని ఆముదంలో ముంచి మనం దీపం అనేది వెలిగించాలి. ఆముదంలో ముంచి దిష్టి తీసుకోవడం వల్ల ఏంటి అంటే దిష్టి దోషం ఏది ఉన్నా సరే ఆముదం బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా బాల దృష్టి అనేది ఆముదంతో నూనెతో తీస్తేనే మనకి మంచి జరుగుతుందని పెద్దలు అంటూ ఉంటారు. సో మన అమ్మమ్మల కాలం నుంచి కూడా ఈ దిష్టి కులం గోత్రంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు దిష్టి అనేది తీసుకున్నారు. ప్రస్తుతం ఈ తరం వారైతే మర్చిపోయారండి, దిష్టి అనేది ఏమీ నమ్మరు. కానీ నేను స్పెసిఫిక్గా నేను స్టాప్ చేసేసాను అంటే బేబీ ఎక్కువ ఏడవడం, నైట్ నిద్ర లేకుండా చెగడం చేస్తుంది. అదే నేను ఈ దిష్టి తీసి పడుకోబెడితే హాయిగా పడుకుంటుంది. నేను నా ఎక్స్పీరియన్స్ని చెప్తున్నాను, ఇంకొకరికి యూజ్ అవుతుందేమో అని ఉద్దేశించి. ఓకేనండి, ఇప్పుడు ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని ఇలా మనం దీపం వెలిగించేయాలి. రాగి ఇత్తడి అయితే భలేగా యూజ్ అవుతుంది, మట్టిదైనా కానీ మీరు వెలిగించుకోండి. స్టీల్ అనేది అవాయిడ్ చేసేయండి, స్టీల్ మీద దిష్టి అసలు తీయకూడదంటండి. ఇంకొక విషయం ఏంటంటే పిల్లలు పడుకునేటప్పుడు అస్సలు దిష్టి తీయకూడదంట. ఇలా దీపం వెలిగించి వాళ్ళ దీపం వెలుగును చూస్తూ ఉండాలన్నమాట. ఇలా చక్కగా ఒళ్ళో కూర్చోబెట్టుకోనో లేకపోతే మనం మెలకుగా ఉన్నప్పుడు కుడివైపుకి 3 సార్లు, ఎడమవైపుకి 3 సార్లు, అలాగే నిలువుగా 3 సార్లు తీయాలన్నమాట దిష్టి. ఇలా మెలకుగా ఉండి వాళ్ళు చూస్తే ఇంకా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది దిష్టి. ఏది ఉన్నా సరే ఈ మంటల్లో కాలిపోతుందని నమ్మకం. ఇప్పుడు మన బేబీకి దిష్టి తీసేసిన తర్వాత ఒక రాగి ఊసకు కానీ లేకపోతే అగరబత్తికి కానీ ఈ విధంగా చుట్టి కాటన్ ఈ విధంగా కిందకి పెట్టేస్తే డ్రాప్ డ్రాప్స్ కింద మనకి ఈ విధంగా డ్రాప్స్ పడతాయి, మంటలు చెలరేగినట్టు. ఈ విధంగా డ్రాప్స్ పడినాయి అంటే కనుక బేబీకి దిష్టి తగిలిందని అర్థం చేసుకోవాలండి. ఎక్కువ దిష్టి తగిలితే ఈ విధంగా డ్రాప్స్ అనేవి ఎక్కువ ఎక్కువ పడుతూ ఉంటాయి చిదుపులు చిదుపుల కింద. ఇంక నార్మల్గా ఉన్నది మామూలుగా వెలుగుతూ ఉంది అంటే దిష్టి తగలలేదు అని అర్థం చేసుకోవాలండి. ఇది మన పూర్వీకుల దగ్గర నుంచి మన ముత్తాతల దగ్గర నుంచి కూడా ట్రై చేసే రెమెడీ అన్నమాట ఈ యొక్క దిష్టి అనేది. సో మన అమ్మమ్మల కాలం నుంచి కూడా ఇలా తీసుకుంటుంటారు. ప్రస్తుతం ఈ జనరేషన్ అయితే చాలామంది మర్చిపోయారు, కొంతమంది నమ్మనే నమ్మరు. సో నమ్మని వాళ్ళు ట్రై చేయనవసరం లేదండి, నమ్మిన వాళ్ళు. సో ఈ విధంగా పిల్లలకి దిష్టి తీసుకోండి, చాలా మంచి జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు దిష్టి తీసేసాం కాబట్టి ఈ కాటన్ని బయట పడేస్తూ ఉంటారు. అలా పడేయకూడదండి, ఇంట్లోనే మొత్తం పూర్తిగా కాలిపోవాలన్నమాట. ఇది కాలి చక్కగా ఈ విధంగా బూడిద తయారవుతూ ఉంటుంది. ఈ బూడిదని ఎడమ చేతితో మనం తీసుకోవాలి. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదండి, ఈ విధంగా బొట్టు ఆకారంలో కాటుకులాగా తీసుకుని పిల్లలకి నుదుట భాగంలో, అలాగే అరచేతిలోను, అలాగే అరికాలులోను మనం పెట్టాలన్నమాట బొట్లు. అలా పెట్టడం వల్ల ఎలాంటి దిష్టి తగలదు, ఆ బొట్టును చూసి ఏ గాలి ధూళి దరికి రాదని నమ్మకం అండి. ఈ విధంగా మీరు ప్రతిరోజు నైట్ టైము దిష్టి తీసేసేసి పిల్లల్ని హాయిగా పడుకోబెట్టవచ్చు. వాళ్ళు నిద్రలో ఉలికిపాట్లు పడడం కానీ ఏడవడం కానీ అస్సలు చేయరన్నమాట. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందండి, యూజ్ అయ్యింది అనుకుంటున్నాను నేను. మరి ఈ వీడియోకి లైక్ ఇచ్చి ఇది ఇంకొకరికి షేర్ చేశారంటే చంటిపిట్లు ఉన్న వాళ్ళందరికీ యూజ్ అవుతుంది అండ్ నిద్ర పట్టలేని వాళ్ళు, అలాగే దిష్టి తీయాలి అనుకునే వాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. Thank you.